దియా దియా లేవే లేదియా ఇంకాసేపు పడుకుంటానమ్మా. నో నో నో, పొద్దున్న లేచి చదివితేనే బుర్రకెక్కుతుంది. మధ్యాహ్నం ఎక్కిస్తా ఎక్కదా? వాకడికాయ్, లేచి రావే. ఏయ్, బుక్కు తిరిగేసి చదువుతున్నావే. సారీ మా, కళ్ళు తిరుగుతున్నాయి అందుకే అన్ని తలకిందులుగా కనిపిస్తున్నాయి. నీకు కొవ్వు బాగా ఎక్కిందే. నీకు కొలెస్ట్రాల్ ఎక్కువగానే ఉంది. పో, వెళ్ళి ఆ కుట్టు మిషన్ మీద నిలబడి నిల్చుని చోటే పరిగెత్తు. హే, దాని పేరు థ్రెడ్మిల్లే. దాన్నే నేను తెలుగులో చెప్పాను. బుద్ధిగా చదువుకో. రిపోర్ట్ కార్డ్. దీనికోసమైనా రెండు రోజులుగా ఇల్లంతా సైలెంట్ గా ఉంది. ఇవి అసలు మార్కులేనా? వీటికి నేను సంతకం పెట్టాలా? ఇన్ దోస్ డేస్ ఈ సబ్జెక్ట్స్ లో నేను ఎన్ని మార్కులు తెచ్చుకున్నానో తెలుసా? చూడనా, మీ సిలబస్ చాలా ఈజీ. అదే మా సిలబస్ చదివి ఈ మార్కులు తెచ్చుకుంటే ఓకే. మీ సిలబస్లో ఏం నేర్చుకున్నారో ఏవో గానీ, ఆర్గ్యూ చేయడం మాత్రం బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు సంతకం పెడతారా లేదా నానా? ఏ, నేను పెట్టలేదంటే ఏం చేస్తావు? నేనే పెట్టుకుంటా. ఎలా? మీ సంతకం పెద్ద మ్యాటర్ ఏం కాదు, కోడిగల్ కింద అన్ని ఈసీజీ తీసినట్టు ఉంటుంది. ఈ వయసులోనే ఫ్రాడ్ చేస్తావా? ఉండు, మీ హెడ్ మిస్ట్రెస్ కి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తాను. అయితే మీరు పెట్టే ఫోర్జరీ సంతకాల గురించి నేను మీ హెడ్ ఆఫీస్ కి వచ్చి కంప్లైంట్ చేస్తా. ఓకే ఓకే, స్కోర్ ఇట్ మోర్ నెక్స్ట్ టైం. కాంట్ యు కమ్ ఫాస్ట్? ఉండు ఉండు, ఈ రోజు కూడా స్నానం చేయకుండా వచ్చినట్టుంది. బయలుదేరు. వచ్చేసావా? త్వరగా ఉండు. రిపోర్ట్ కార్డ్ లో సంతకం తీసుకున్నావా? నేను చివరిసారిగా సంతకం పెట్టించుకుంది 5th స్టాండర్డ్ లో. మీ నాన్న వేలు ముద్ర? నోర్మల్. ఏమే, పర్ఫ్యూమ్ లో మునిగొచ్చావా ఏంటి? అవునే, కుర్రాళ్ళంతా నా వెనకాలే పడాలని. వాళ్ళు రారు. రారా? వస్తారా? ఎవరి కోసం చూస్తున్నావురా? మామా వస్తున్నారా? రే రే, సూపర్ సూపర్ మామా, నువ్వు దియా మేడ్ ఇన్ చైనా మామా. రే, అది మేడ్ ఇన్ చైనా కాదురా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? ఓ వావ్, తేజ్ ఇస్ కమింగ్ టు. ఓ, నాలుకేలాడేసుకుని వస్తున్నాడు వాడ. ఎవడే వీడు? కొబ్బరి తురిమేటప్పుడు తల పెట్టినోడ్లా ఉన్నాడు. వాడు నా చర్చ్ ఫ్రెండే. ఓ ఆమెన్. హాయ్ హాయ్. హే బేబ్స్. హే పెట్రిషియా, లాస్ట్ టైం సాటర్డే చర్చ్ లో నిన్ను చూసాను, యు లుక్ ఆసమ్, క్యూట్ చైల్డ్. చైల్డా? శంకనేసుకుని ఆడిస్తాడే. షట్ అప్, మేమంతా ఇలాగే మాట్లాడుకుంటాం. ఓ, మాట్లాడుకోండి మాట్లాడుకోండి. థాంక్యూ మైకిల్. చూస్తేనే తెలుస్తుంది మైకిల్. పేరు మైకిల్. పేరు మైకిల్? యా. షల్ వి గో ఫర్ డేట్ నౌ? యా నౌ. నువ్వు వస్తావా? యా, యు కెన్ ఆల్సో కమ్ చైల్డ్. కమ్మా? యెస్. నేను వస్తే నాకేమైనా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తారు. మీరే వెళ్ళండి, వెళ్ళి చిల్డ్రన్స్ డేని ఎంజాయ్ చేయండి. Sorry, let's go. Oh, sure. Go to hell, babe.
అయ్యా ఇంకో సిగరెట్. టీమ్ లీడర్ బాగా విసిగిస్తున్నాడు మావా. ఏ అమ్మాయిల ఎంఎస్ వర్డ్ లో ఏం టైప్ చేసినా ఓ వావ్ స్వీట్ అంటున్నాడురా. నేను జావాన్ రబ్బర్లా లాగుతున్నా, ఇంకా నువ్వు చాలా హార్డ్ వర్క్ చేయాలంటూ వెళ్ళిపోతున్నాడురా. హోటల్లో పిండి రుబ్బేవాడు మనకంటే తక్కువ పని చేస్తున్నాడు మావా. రాజాదట్ మావా, మీకింకా పర్వాలేదు, నాకు వచ్చాడు చూసే ఎగ్ బోండగాడు అల్లాడిచ్చేస్తున్నాడు. వాడిని ఎందుకురా ఎగ్ బోండ అని పిలుస్తున్నా, దొర్లించిన ముంతలా ఉంటాడు అందుకనా. అది కాదు మావా, ఎందుకంటే అక్కడ చూడు, నాలుగు ఎగ్ బొండా తీసుకుని పైనున్న పిండిని మాత్రం తీసేసి ఎగ్గులు మాత్రం బొట్టి చెడ్డి వేసుకున్న వాళ్ళ దాక్కుని తింటాడు. అందుకే మావా, మొహం చూసావా, యాంగ్రీ బర్డ్ లో వచ్చే పందిలా ఉంది రియాక్షన్. ఒకటే మావా, వాడింటి ఎగ్గుని అంత మూడితో చూస్తున్నాడు. ఇంకా అమ్మాయిల్ని ఎంత మూడితో చూస్తాడో అర్థం చేసుకో. రోజు దట్ ఐ రోజు దట్ మన జీవితాన్ని ఎగ్ బొండాలా చేస్తారు మావా. నూనెలో పడేసి వేయించి పిండితోలు మొత్తం ఒలిచేసి ఒట్టి అప్రైజల్ని మాత్రం మింగేస్తున్నారా. నువ్వు అనేది కొత్తగా ఉందిరా. థ్యాంక్స్ మా, కొత్తగా ఉంది. థ్యాంక్ యూ మా. వాడు ఏమన్నా రేసిస్టరా? రాజా 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 చీపు. నువ్వేమంటావు మావా? రే మేమిద్దరు మాట్లాడుకున్నది రే అంత ముక్కదురా. అరే రే చెప్పదు చెప్పదు చెప్పదు, భూతది సెన్సార్ బావా. ఈజ్ ఈక్వల్ టు ఎంసి స్క్వేర్ రా, అందులో తేడా లేదు మావా. పోదాం రారా, కన్ఫర్మ్ రారా, నమ్మండి రా. పోదాం. హెల్మెట్ దొంగిలించకండి, దొంగిలించి ఉపయోగిస్తే చుండ్రు వల్ల వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంది, తర్వాత అమెజాన్ అడుగుల వల్ల కూడా మిమ్మల్ని కాపాడటం కుదరదు. ఐ థింక్ fallen for him. Oh my god, yeah. Em ante I mean vaadi vidhi niku love enduku puttindi? Ayyo enti maths question paper set chesinattuka important questions ani odlesi nen prepare avani questions adugutunnav. Oh maraithe aa important question enti? Vaanni love lo kidinchadam ela? Big question mark. Avunavunu athani love accept cheyadam chaala kashtam, endukante chudaniki raanala untadu kada. Avunu manam chudaniki trishala unnam moy. అది కాదే. ఏంటది కాదే? హిస్ జస్ట్ అనదర్ గాయ్. వాట్ సో ఇంప్రెస్ అబౌట్ హిమ్? అర్జున్ ఒక ఆర్డినరీ ఫెలో అంతేనే. సి ఎప్పుడు ఎక్స్ట్రాడినరీగా డ్రెస్ చేసుకునే నీ మైకల్ ఒకరోజు ఆర్డినరీగా డ్రెస్ చేసుకున్నాడని నువ్వు కోప్పడ్డావు కదా, కానీ అర్జున్ ఎప్పుడు ఆర్డినరీగానే ఉంటాడు. ఏదో ఒక రోజు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తాడు, ఆ రోజు నాకు థ్రిల్ గా ఉంటుంది. చిపోవే. నా ఉద్దేశం ఏంటంటే డిసెంబర్ లో కురిసే వర్షం కంటే మే నెలలో కురిసే వర్షం బాగుంటుంది డార్లింగ్. అర్జున్, అర్జున్ మీ అమ్మగారి పరిస్థితి అలాగే ఉంది, ఎలాంటి రెస్పాన్స్ లేదు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అర్జున్ ఒక నిమిషం ఆగు, నువ్వేం చేయబోతున్నావు? అది అమ్మ గురించి ఏం నిర్ణయం తీసుకున్నావు? నా వల్ల కావడం లేదు, నా చెల్లెలు ఇలా బొమ్మలా పడుకోవడం నేను చూడలేకపోతున్నాను. నాలుగేళ్లురా, నాలుగేళ్లు కోమలో ఉంది, ఫ్రిడ్జ్లో ఉంచిన మాంసం ముద్దల. యాక్సిడెంట్లో పోయిన మీ నాన్న
ఆయన పాటికైనా హాయిగా వెళ్ళిపోయాడు. గవర్నమెంట్ మీ అమ్మకయ్య ఖర్చంత భరిస్తుందని తనని ప్రాణాలతో ఉంచి బాధ పెడుతుంటావా? మాయా చాలరా, నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదా? అమ్మని ఇలా బాధ పెట్టడం కంటే మనం మెర్సీ కిల్లింగ్ చేద్దాంరా. వద్దు, ఇంకొకసారి మాట మీ నోట్ నుంచి వచ్చిందో అమ్మ తప్పకుండా కోలుకుంటుంది మామయ్య. ప్రతిరోజు తలకు నూనె రాసుకో, గడ్డం గీసుకో, షర్ట్ ఐరన్ చేసుకో, షూ పాలిష్ చేసుకో అని నా ప్రాణం తీస్తుంది చూడు. నిజం మామయ్య, అమ్మ మామూలు మనిషి, మన కళ్ళ ముందు తిరుగుతుంది. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు, వెర్రి బాగులోళ్ళ నమ్ముతూ ఉండడం వల్లే నీతో పాటు మమ్మల్ని కష్టపెడుతున్నా. మా అమ్మని చూసుకోవడం నాకు పెద్ద కష్టమేం కాదు. కరెక్టేరా, నీకు మీ అమ్మని ఇలా చూడడం పెద్ద కష్టమనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కూడా మీ అమ్మ లేచి తిరుగుతుందని నమ్ముతున్నావే, అదే నిన్ను ఎక్కువ కష్టపెడుతుంది. ముందు నువ్వు అది అర్థం చేసుకోవాలి.